शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण हान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। वीडियोलो नेनु चेप्तुन्नटुवंटि विषयं एंटंटे मूडु अंटे मूडे राशुलु। ఈ మూడు రాశులకి ఎవరూ పోటీ పడలేరండి, ఎందుకంటే వీరు అదృష్టంలో ఫస్ట్గా ఉంటారు, అవకాశాలు వీరికే కలుగుతాయి, ఉన్నతంగా బ్రతుకుతారు, జీరో నుండి హీరోగా మెదులుతారు, సెలబ్రిటీ హోదా కలిగి ఉంటారు, పట్టిందల్లా బంగారమే, జీవిత కాలం కూడా సుఖమయమే। అంటే ఎవరైనా కూడా వీరి దాటికి ఇతరులు అసలు పనిచేయరండి। वीर की चारा वरक वाक् चातुर्य बुद्धि एक्विदी एला वारा उपची मेपे गोपतन मूड राशुल उंटे वुटक तो आ स्वभाव कल आ स्वभाव पुटक तो वस्तु वीरंत आ पंचभूताल आंगी ने नीर निपाई पंचभूताल वीर एप्कू शक्ति संग्रहించుకొని వారు ఉన్నతంగా ఎదుగుతుంటారు। అంటే ఒక విధంగా చెప్పాలంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు పంచభూతాల ఆశీస్సులు వీరు వెన్నంటే ఉంటాయి ఎందుకంటే వీరు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో అపజయం ఉంటుంది, విజయం కలుగుతుంది। ఒకవేళ విజయం కలగట్లేదు అపజయం కలుగుతుందంటే దీనికి ప్రధానంగా దీనికి మెయిన్ గా కారణం అంటే మీ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదమే। అదేంటంటే మీ పేరు రూపంలో ఉన్నటువంటి సంఖ్యాబలం నెగటివ్ సంఖ్యాబలం అయితే మాత్రమే మీకు నష్టం జరుగుతుంది, అంతకు మించి ఉండదండి। ఒకవేళ 35% పైన ఉన్నదనుకోండి మీరు బాగుపడతారు, 35 కంటే డౌన్ లో ఉన్నదనుకోండి అసలు ఎంత చేసినా కూడా ఒక రూపాయి మిగలదు, నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బందులు పడతారు, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిక్కిపోతుంది। కాబట్టి నేను చెప్తున్నటి ఆ మూడు రాశులలో చూస్తే మనం చూసినట్లయితే తులా రాశి चिता मूड नाग स्वाति नाग विशाख और मूड पादू तुलाशि तुलाशि वारी अदृष्ट उ सिंहराशि मख नाग पाद पुब्ब नाग पाद उत्तर पाद शिवराशि नैक्स्ट कर्काटक राशि पुनर्वस नागो पाद पुष्यवि नाग आश्लेष नाग पाद मरी नैक्स्ट लास्ट चवरदे नाग राशु कुंभराशि को तक इध चाल चक्ट राशि धनिष्ठ मूड नाग शतभ नाग पूर्वाभद्र मूड पाद मन कुंभराशि అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ మూడు రాశులు ఎక్కువగా పవర్ఫుల్, అందులో ఒకటి ఇంకొకటి ఎక్స్ట్రా నాలుగు కుంభ రాశి కూడా కలపొచ్చు, బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగి ఉన్నటువంటి రాశులు ఈ నాలుగు అండి। మీరు ఈ రాశులలో పుట్టి అభివృద్ధి పదంలోకి రాకపోతే ఇబ్బంది పడుతుంటే మీరు ఒక్కసారి నన్ను కలవడానికి ట్రై చేయండి, మీ హస్తరేఖలు చూసి నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి తారపత్ర రహస్యాలు హస్త సాముద్రికము దీంట్లో మీ యొక్క వ్యక్తిగతంగా మీ చేతి రేఖలను నేను పరిశీలన చేసి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఇవ్వడం కానీ మీరు బాగుపడడానికి కొన్ని పద్ధతులు నియమాలు నిబంధనలు పాటించడం ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగి మీకు ఉన్నటువంటి దోషాలు తొలగి మీరు తప్పకుండా అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।